మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు ఈ ఉదయకాల సమయం యొక్క శుభములను తెలియచేస్తూ అరుణోదయ జీవహారం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే వాక్యం వింటున్న మీలో అనేకులు మీరు వింటున్న వాక్యాన్ని అది గ్రహించి అది మీ యొక్క జీవితాలకు మేలుకరంగా ఉంటున్నప్పుడు మీరు కామెంట్ రూపంలో తెలియచేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలని తెలియజేస్తున్నాను. మీకు కూడా ఈ యొక్క కార్యక్రమం కొరకు మా కోసం కూడా ప్రార్థన చేయమని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రండి, మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతున్నాను. ఆయన బేతనీలో కుష్టరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరి బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరి బుడ్డి పగలగొట్టి ఆ అత్తరును ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగ నష్టపరచలేలా ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి పేదలకి వచ్చునని చెప్పి ఆమెను గురించి సడుకుకొనిరి. అందుకు యేసు ఇట్లను, ఈమె జోలికి పోపడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా యెడల మంచి కార్యము చేసెను. పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతోనున్నను. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింసబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి పైన ఆయన ఉన్నప్పుడు ఆయన సిలువ మరణానికి ఆయన వెళ్ళే ముందుగా జరిగినటువంటి సంఘటన ఇది. యేసుక్రీస్తు ప్రభు బేతనీలో ఆయన కుష్టరోగి అయిన సీమోను ఇంట ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ఈ యొక్క సమయంలో ఒక స్త్రీ ఆమె యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆమె చేసిన ఆ యొక్క కార్యం ఇక్కడ రాయబడింది. ఆమె గురించి ఇక్కడ పేరు లేదు, కానీ ఆమె గురించి మనం స్పష్టంగా ఆమె బేతనీలో ఉన్న లాజరు యొక్క సహోదరి అని మనం గమనించగలం. యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనములో ఈమె యేసుక్రీస్తు ప్రభువుకి అత్తరు పూసిన మరియాని ఇక్కడ మనం చదువుతాం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉండగా ఆమె చాలా విలువైనటువంటి అత్తరును తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర పగలగొట్టి ఆమె ప్రభువుకి తన ఆరాధనను తన యొక్క ప్రేమను ఆమె వెల్లడి చేసింది. అక్కడ ఉన్నవారు అది చూసిన వాళ్ళు అది చాలా విలువైంది ఇలాగో నష్టపరిచా అంటూ వారు సణుగుకున్నప్పుడు అక్కడ ప్రభు వారికి జవాబు చెబుతూ ఈ మాటలు చెప్పి ఆమె చేసిన పనుల గురించి ప్రాముఖ్యమైన 2 మాటలను ప్రభు చెప్పారు. మొదటి మాట మనం చూస్తే, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను అని ప్రభు చెప్పారు. కాబట్టి ప్రభువే ఆమె చేసిన కార్యముల గురించి ప్రశంసిస్తా ఉన్నాడు. అది ఆమెలోని ఆరాధన, ప్రభు పట్ల ఆమె కలిగిన ప్రేమ, ఇవన్నీ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈమె చేసిన కార్యము మంచిది అని ప్రభు చెప్పారు. తర్వాత ప్రభువే ఆమె గురించి ఇంకొక మాట చెప్పిన మాట ఏంటి అంటే, ఇదిగో ఈమె తన శక్తి కొలది అని ప్రభు చెప్పారు. ఈమె చేసిన కార్యం తన శక్తి కొలది. ఈమె ఈ కార్యం చేసింది సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె పేరు, ఈమె చేసిన పని అందరికీ కూడా తెలియపరచబడుతుంది అని ప్రభు చెప్పారు. ఈ ఉదయకాల సమయం నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి అంటే, ఆమె చేసిన పనిని ప్రభు చెప్తూ ఇలాగన్నారు, తన శక్తి కొలది. అంటే ఆమెకి ఏమైతే శక్తులు
ఉన్నదో తన శక్తిని అంతటినీ కూడా ఆమె ఉపయోగించింది. తన శక్తి, తన సామర్థ్యం, తనకు కలిగినది అంతా ప్రభు యొక్క పాదాల దగ్గర ఆమె తను తీసుకువచ్చిన అత్తరి గుడ్డిని ఆమె పగలగొట్టి ఆమె ఖర్చు చేసిన విధానాన్ని అక్కడ చూస్తా ఉన్నాం. తన శక్తిని అంతా ఆమె ఏమైతే చేసిందో ఆమె శక్తి కొరకు చేసింది. అంటే ప్రభువు మనం చేసే ప్రతి దానిని ఆయన చూస్తూ ఉన్నాడు. మనం చేసేది మన శక్తి కొలది మనం చేస్తున్నామా లేక మనము చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి దానిని చేయకుండా దాచుకుంటున్నామా. ప్రభు దాన్ని చూస్తూ ఉన్నాడు. ఆమె తన శక్తి కొలది ఆమె తన యొక్క ఇదిగో పనిని ఆమె చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. శక్తి కొలది తనకి ఏమైతే ఇచ్చారు. చాలాసార్లు దేవుడిచ్చిన శక్తిని, దేవుడిచ్చిన సామర్థ్యాన్ని, దేవుడిచ్చిన తలాంతులను వాడకుండా ప్రభు ఇంకా ఇవ్వాలి అని చాలామంది ఆశపడుతుంటారు. లేదండి, మొట్టమొదటిగా ఈ ఉదయకాల సమయం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటి అంటే, మొదట నీకున్న శక్తి ఏమో ఆ శక్తి కొలది నీవు పనిని చేయి. శక్తి లోపము లేకుండా నీవు గనక ఆ పనిని చేస్తే ఇంకా దానికి అవసరమైన శక్తి కావాలా, దానిని ప్రభువిస్తాడు. కానీ అసలు మొదటే దేవుడు నీకు ఇచ్చిన శక్తిని, సామర్థ్యాన్ని ఉపయోగించుకోకుండా కొంతమంది అలాగే నిర్లిప్తంగా ఉండిపోతూ ఉంటారు. అందుకని ఒక భక్తుడు ఇలా అంటాడు, సాతానుడట యవన కాలంలో ఉన్న వాళ్ళకి మంచి కార్యం తన శక్తి కొరకు చేయాలని అనుకుంటున్నప్పుడు వాటిని ఇలాగంటాడట. ఏమనంటే, అప్పుడే నీకు వయసు సరిపోదు, ఇంత కార్యం నువ్వు చేస్తావా, అప్పుడే ప్రభు కోసం బ్రతుకుతావా, అప్పుడేనా, కాదు కాదు అప్పుడే కాదు, నీ వయసు సరిపోదు అని సాతానుడు సలహా ఇస్తాడట. తర్వాత అలా మానేసిన తర్వాత ఆ వ్యక్తి తన యొక్క జీవితంలో అన్ని చక్కబెట్టుకుని వయసులో పెద్దవాడు అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడైనా నేను ఏమైనా చేయాలి అని అతడు ప్రయత్నం చేస్తే సాతానుడు ఇలాగ అంటాడట. ఏమనంటే, ఇంకేం చేస్తావు, అయిపోయింది, నీ సమయం అంతా అయిపోయింది, యువర్ టూ లేట్, కాబట్టి నీ సమయం అయిపోయింది, ఇప్పుడేం చేయొద్దు అంటాడు. అంటే అపవాది పని ఏంటి అంటే, వాడు నీకున్న శక్తిని ఉపయోగించలేకుండా నేను ఎప్పుడు కూడా దూరం చేస్తూ ఉంటాడు. కానీ దేవుని పిల్లలుగా మొదట మనం గ్రహించవలసింది, నీవు ఏ యొక్క శక్తిని దేవుడు నీకు ఇచ్చారో, ప్రతి వానికి ఎవరి సామర్థ్యం చొప్పున ఎవరికి ఏది అవసరమో దాన్ని ప్రభువిచ్చాడు అన్న సంగతి మనం మర్చిపోతాం. దేవుడు నీకు కూడా శక్తి ఇచ్చాడు, నీకు కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు, నీకు కూడా తలాంతులు ఇచ్చాడు, నీకు కూడా సామర్థ్యం ఇచ్చాడు. దాన్ని గ్రహించి దాన్ని మొదట ఉపయోగించడం ప్రారంభించు. దానిని నీవు మొదటిగా దాని మీద నీవు దృష్టి పెట్టడం అనేది నీకు చాలా ప్రాముఖ్యమైన విషయం అన్న సంగతిని మర్చిపోవద్దు. ఈమె తన శక్తి కొలది కార్యం చేసింది. ఇక్కడ రెండు మాటలు ఈ ఉదయకాల సమయం మీకు ప్రోత్సాహకరంగా ఉండడానికి జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుల పేతురు యొక్క పరిచర్యలో ఎప్పేలో ఒక ఆమె ఉంది, ఆమె పేరు తబిత అని వ్రాయబడింది. ఆ సంఘటన మనం చదువుకోవడానికి అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ఇక్కడ ఈ మాటలు వ్రాయబడ్డాయి. మరియు ఎప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమె భాషాంతరమైన దోర్క అని పేరు, ఆమె సత్క్రియలను ధర్మకారి బహుగా చేసి ఉండెను. ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న వారు అపొస్తలైన పేతురికి కబురు పంపించి పేతురు వచ్చిన తర్వాత వారు ఆమె చనిపోయిన ఆమె దేహాన్ని అక్కడ ఉంచినప్పుడు, పేతురు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారు ఆమె గురించి ఇలా చెప్తూ అక్కడ ఉన్న విధవలందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి అని రాయబడింది. ఆ చనిపోయిన ఆమె చేసిన పనిని వారు కొనియాడుతూ చూపిస్తున్నారు. ఏమనంటే, అయ్యా ఈమె బ్రతుకుండగా ఈమె ఏం పుట్టింది అంటే వస్త్రాలు పుట్టింది అని. అంటే ఆమెకు ఎక్కువగా చేయడానికి ఏమో శక్తి సామర్థ్యాలు లేకపోవచ్చు, కానీ ఆమెకున్న సామర్థ్యం ఆమె చేతుల్లో ఏమున్నదంటే నేను ఎలాగ అనుకుంటాను, ఆమెకు సూది కొంత దారం ఉంటుంది, వాటితో ఆమె ఏం పుట్టిందంటే అంగీలు పుట్టింది. ఆమెకున్నది సూది దారమే, కానీ ఆ సూది దారమని శక్తిని ఏమాత్రం దాచుకోకుండా ఆమె
వస్త్రాలు కుట్టింది, తర్వాత ఆమెను బ్రతికించడం అనేది అక్కడ మనం చూస్తాము కదా. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినదేమో దాన్ని మొదటగా నీవు ఖర్చు చేయటం అనేది, దాన్ని వాడటం అనేది ప్రారంభించాలి. ఆమె సూదిదారమే, దీంతో నేనేం చేయగలను, నాకేమి గొప్ప గొప్పవి లేవు కదా నా దగ్గర అని ఆమె అనుకోలా. ఆమె తన చేతితో ఉన్న దానితో శక్తి కొరత ఏం తీసిందంటే ఆమె పనిచేసింది ఈ పరిశుద్ధ గ్రంథంలో అది వ్రాయబడింది. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను, మనకి దావీదు మనందరికీ కూడా తెలుసు. దావీదు రాజైన అక్కడ సౌలు దగ్గరకు వచ్చినప్పుడు అప్పటికే ఆ ఫిలిస్తీన్ గొలియాతు ఇస్రాయేల్ మీద అనేకమైన సవాళ్లు విసుకున్నప్పుడు యుద్ధం చేయాలి, అతను జయించాలి అని రోషం కలిగి దావీదు వస్తే దావీదుకి అక్కడ సౌలుకి ఉన్న శిరస్త్రాణం, కత్తి, ఆ యొక్క యుద్ధ సంబంధమైన వాటన్నిటినీ కూడా అక్కడ దావీదుకి తగిలించారు. దావీదు అవన్నీ మోయలేకపోయాడు. అవన్నీ మోయలేక వీడితో నాకు వాడికి లేదని వెళ్ళిపోయి దావీదు ఏటిలో ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న మాటలు మనం చూస్తే మొదటి సమయంలో గ్రంథంలో ఈ మాటలు చూస్తాం. 17వ అధ్యాయం 40వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. 17వ అధ్యాయం 40వ వచనం, తన కళ్ళ చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నూనె రాళ్ళు ఏరుకుని తన యుద్ధనున్న చక్రములో నుంచుకుని ఒడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీయుని చేరుకుపోయెను. కాబట్టి దావీదు తనేం చేయగలదో తన చేతులతో దాన్ని తీసుకున్నాడు. 5 చిన్న రాళ్ళు ఒడిసెల అవి తీసుకుని దావీదు వెళ్ళాడు. అతడు గొల్యాతు ముందు నిలవబడ్డాడు. తన శక్తి కొలది దావీదు చేయడానికి ప్రయత్నం చేశాడు. నేను కత్తి పట్టుకునే సామర్థ్యం లేకపోవచ్చు దావీదుకి, అవి మోసే సామర్థ్యం లేకపోవచ్చు, కానీ చేయగలిగిన పని ఒడిసెల ఆ చిన్నరాళ్ళు తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అవి దేవుడు దావీదుకి శక్తికి దేవుని శక్తి తోడైంది. అతను అన్నాడు కదా యుద్ధం యెహోవాదని. ఇక్కడ ఈ ఉదయకాల సమయం నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, నీవు శక్తి లోపాలు లేకుండా నీ పని చేయాలి. నీవు నీ శక్తి లోపం లేకుండా పనిచేస్తే ఇంకా శక్తి అవసరమైతే దాన్ని దేవుడు ఇస్తాడు తప్పకుండా. దావీదుకి ఇవ్వలేదా? గొల్యాతుని చంపడానికి దేవుడు దావీదుకి శక్తినిచ్చాడు. గొల్యాతుని దావీదు జయించడం మనం చూడమా? కాబట్టి ఈ ఉదయకాల సమయం నీకున్న శక్తి అక్కడ ప్రభు ఆ యొక్క అత్తరుగుడ్డి పగలగొట్టిన మరీతో చెప్పిన మాటలు, ఈమె తన శక్తి కొలది కార్యం చేసింది అని. నిజంగా మన శక్తి కొలది మనం చేసినప్పుడు ప్రభు దానిని బట్టి ఆయన ఎంత సంతోషిస్తాడు. నీవెప్పుడైనా నీ శక్తి కొలది ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసావా? నీ శక్తి కొలది ఆయన కొరకు జీవించావా? నీ శక్తి కొలది నీవు ప్రభుని స్తుతించావా? నీ శక్తి కొలది దేవుని కొరకు బ్రతకడం ప్రారంభించావా? ఇవేమీ చేయకుండా దేవుడు నాకేమో ఇవ్వలేదు, లేదు, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని మొదట నీవు ఉపయోగించడం ప్రారంభించు. నీ శక్తి కొలది. చివరి ఒక్క మాట, రక్షణ గ్రంథములో ఫిలదెల్ఫియా సంఘముతో ప్రభు చెప్పిన, దేవుని ఆత్మ చెప్పిన మాటలు అక్కడ ఉన్నాయి. ఫిలదెల్ఫియా సంఘములో 3వ అధ్యాయం రక్షణ గ్రంథం 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. నీకున్న శక్తి కొంచెమైనను, ఆ శక్తి చేతే నీవు నా వాక్యాన్ని గైకొన్నావు అంటూ ఇక్కడ దేవుని ఆత్మ ఫిలదెల్ఫియా సంఘాల గురించి పలుకుతున్న మాటలు ఎంత శ్రేష్టమైనవి. అంటే నీకున్న శక్తి ఏదో దానితో నీవు దేవుని యొక్క వాక్యాన్ని గైకొనాలి, దేవుని మాట వినాలి, దేవుని కొరకు జీవించాలి. ఇక్కడ ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర ఆమె పగలగొట్టిన అత్తరి గుడ్డి ఆ పరిస్థితులు యేసుక్రీస్తు ప్రభు ఆమెతో చెప్పిన మాట నేటికీ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, ఈ భూలోకంలో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె గురించి చెప్పబడుతుందని. ఆమె మంచి కార్యం చేసింది, తన శక్తి కొలది చేసింది. నీ శక్తిని దాచుకుంటే నీవెప్పుడు దీవించబడలేవు. నీ శక్తి కొలదే నీవు, దాన్ని ఉపయోగించు. ఇంకా అవసరమైతే ప్రభువే దాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఇచ్చిన శక్తి దేవుడి వలనే. కాబట్టి ఇది ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రభు నిన్ను బలపరుస్తాడు. దైవజన పౌలు ఇలాగా అంటాడు కదా, నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తాన్ని చేయగలను. ఆయన ఇచ్చిన శక్తి చొప్పున నీవు కార్యాలు, నీ పనిని అన్నింటిలో నీవు చేస్తూ ఉండు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఇవలే కాల సమయం దేవుడు తన యొక్క కృపను ప్రభు మీకు మెండుగా కలిగి చేయనుగాక. ఆమేన్.